హలో అండి, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మనకి పండగ టైంలో పూజా టైంలో పూలు చాలా కాస్ట్ ఉంటాయి కదండి. 1 వీక్ ముందే పూలు తెచ్చుకొని ఎక్కువ రోజులు స్టోర్ ఉండేటట్టు ఎలా పెట్టుకోవాలో మనం ఈ వీడియోలో ఇద్దాము. ఇలా పెట్టుకుంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. మనకి పూలు ఫ్రెష్గా ఉంటాయి, మనీ కూడా సేవ్ అవుతుంది. మనకి 10 రూపీస్కి వచ్చే పూలు కూడా పండగల టైంలో చాలా కాస్ట్ పెట్టి అమ్ముతుంటారు కదా. సో మనం ఈ వీడియోలో చూద్దాము. మామూలుగా ఫ్రిడ్జ్ లేని వాళ్ళకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందండి. సో ఇక్కడ చూసారు కదా, మనము పూలన్నీ తెచ్చుకున్నాము. తెచ్చుకునేటప్పుడే కొంచెం ఆలోచించి తెచ్చుకోవాలండి. పూలు ఎప్పుడైనా గులాబీ పూలు కానీ చామంతులు కానీ, చామంతులు ఎట్లాగో చాలా రోజులు ఉంటాయి. ఇక్కడ నేను చూపించేది అయితే 20 డేస్ వరకు ఖచ్చితంగా ఉంటాయండి. గులాబీ పూలల్లో కొన్ని తొందరగా రెక్కలు పోయేవి ఉంటాయి, కొన్నేమో గట్టి పూలు ఉంటాయి. ఎప్పుడైనా గులాబీ పూలు కొంచెం రెడ్ కలర్వి, గట్టి పూలు ఎక్కువ తెచ్చుకోవాలండి. మనకి 20 డేస్ వరకు అయినా సరే మంచిగా ఉంటాయి పూలు, ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ వెడల్పు బాటి బాక్స్ తీసుకొని, పొడుగు బాక్స్ ఉన్నా పర్లేదండి, అన్నీ ఒకే బాక్స్లో పెట్టుకోవాలనుకున్నా పర్లేదు. మీ ఫ్రిడ్జ్ స్టోరేజ్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 బాక్సెస్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చామంతులు ఎక్కువ తీసుకొచ్చినానండి, ఎందుకంటే 10 రూపీస్ చెటాక్ కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి. అదే పండగల టైంలో 30 రూపీస్ 20 రూపీస్ పెట్టినా అంత కాస్ట్ పెడతారు. సో ఇక్కడ ఫస్ట్ నేను చామంతులు స్టోర్ చేస్తున్నానండి. మనకి తొడిమలు ఉంటాయి కదా పైన కాడలు, అవి పైకి ఉండేటట్టు చూసుకోండి. కింద ఒక టిష్యూ పేపర్ వేసుకొని పైన కూడా ఇంకో టిష్యూ పేపర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ కాడల్లో ఉన్న తేమ ఏదైనా వాటర్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వేరే పెద్ద బాక్స్ ఏదైనా ఉంటే లేయర్స్ లేయర్స్ లాగా వేసుకోవచ్చు. ఎక్కువ పూలు ఉంటే చామంతికి ఒక టిష్యూ పేపరు, పైన గులాబీలు వేసి ఇంకో టిష్యూ పేపర్, అట్లా లేయర్స్ లాగా వేసుకోవచ్చు. చూసారు కదా, మనకి టిష్యూ పేపర్ని డబల్ అయినా చేసుకోవచ్చు. మీ బాక్స్ లెంత్ను బట్టి మనం పేపర్ మడత పెట్టుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా చేస్తే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లేని వాళ్ళకైనా సరే ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి, కనీసం 20 డేస్ వరకు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ నేను చూపించే గులాబీలు తొందరగా రెక్కలు ఉడతాయి, అంటే మనకి ముందే ఇవి వాడుకోవాలి. నెక్స్ట్ డే పూజ ఉంటే ముందే ఇవి వాడేసుకుంటే సరిపోతుంది, అందుకే ఇవి పైనంగా పెడుతున్నాం మనము. ముందు వాడుకునే పూలన్నీ పైనంగా పెట్టుకుంటే కిందివి కదిలించిన అవసరం ఉండదు మనకి. పైన ఒక టిష్యూ పేపర్ పెట్టినామంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైనా గులాబీలు గట్టి పూలు తెచ్చుకోవాలండి, అట్లయితే ఎక్కువ రోజులు ఉంటాయి. అవి కూడా చూడడానికి చాలా బాగుంటుంది అలంకరణ, ఆ పూలతోటి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. చామంతుల పక్కన ఏ పూలు పెట్టినా చాలా కలర్ఫుల్గా ఉంటుంది దేవుడి ఫొటోస్కి. సో పూలు ఎప్పుడైనా ఒత్తి పెట్టొద్దండి, లూజ్గా ఉండాలి. అందుకనేసి ఎక్కువ బాక్సెస్ తీసుకున్నాను నేను. ఇక్కడ బాగా ఒత్తి పెట్టేస్తే నలిగిపోతాయి పూలు, ఫ్రెష్గా అనిపించవు, ముడతొచ్చినట్లు అవుతుంది. నెక్స్ట్ ఇంకో బాక్స్ తీసుకున్నానండి, ఓన్లీ గులాబీలకే తీసుకున్నాను. కింద టిష్యూ వేసుకొని ఇక్కడ చూపించేవి గట్టి పూలు అండి. ఇవైతే మనకి 20 డేస్ పైనే ఉంటాయి. మనకి ఇక్కడ వైట్ చామంతి కొన్ని ఉన్నాయి కాబట్టి నేను దాంట్లోనే వేస్తున్నాను. గులాబీలో కూడా చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకేసారి తెచ్చుకొని ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. సో పండగలప్పుడు కాస్ట్ ఎక్కువ ఉందనేసి కొంచెం మనం కాంప్రమైజ్ అయ్యి కొన్ని తక్కువనే తెచ్చుకుంటాము కాస్ట్ చూసి. సో మనకి నిండుగా అలంకరించుకోలేము పూలు కాస్ట్ తక్కువ ఉండి తక్కువ తెచ్చుకుంటే. సో ఇలా మనము ఒక 4 డేస్ పండగలు వస్తున్నాయి అంటే 3 డేస్ 4 డేస్ ముందే పూలు తెచ్చేసుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటే నచ్చినట్టు అలంకరణ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చామంతులు మళ్ళీ నెక్స్ట్ వేరే కలర్ చామంతులు వేస్తున్నాను. సో ఇవైతే ఇంకా చాలా రోజులు ఉంటాయండి. సో ఈ చామంతులు సో ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వాడుకోవచ్చు పూలు. సో మీకు ఈ ఐడియా నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మనం 20 డేస్ అన్నాం కదా, కనీసం 15 డేస్ అన్న స్టోర్ ఉంటుందండి. ఒకసారి అప్పుడప్పుడు మనం టిష్యూ పేపర్ మారుస్తుంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి సరిపోతుంది. సో ఇంతే అండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.